రాష్ట్రంలో అధికారం కోల్పోయి దాదాపుగా 3.5 సంవత్సరాలు పూర్తయింది ఈ 3.5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి వచ్చాయి పార్టీ కూడా మనం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం మధ్యలో కరోనా కూడా వచ్చి ఎన్నో సమస్యలతో ఈ 3.5 సంవత్సరాలు మనం ప్రయాణం చేశాం అయితే జాతీయ పార్టీ అధ్యక్షుల వారు గత కొన్ని సంవత్సరాలుగా అనునిత్యం మనం సమావేశాలు పెట్టుకున్నా సరే జూమ్ లోనే కలిసే వాళ్ళం ఇక నుంచి ప్రతి నెల జూమ్ లో కలవాలి ప్రతి 3 మాసాలకు ఒకసారి ఇటువంటి సమావేశం ఆఫీసులో పెట్టుకోవాలని ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒకసారి మనందరం గత 3.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చాలా సమస్యలు అధిగమించింది ఒకానొక సందర్భంలో రాష్ట్రంలో అందరం కూడా భయపడిపోయాం ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అనేవే ఉండకూడదు ఒకే ఒక పార్టీ ఉండాలి నేనే ఈ రాష్ట్రానికి శాశ్వతంగా పరిపాలించాలని చెప్పి ఒక గర్వంతో 3.5 సంవత్సరాలు పనిచేసి ముఖ్యంగా మన పార్టీకి చాలా ఇబ్బందులు పెట్టారు చాలా బాధ కలుగుతుంది 3.5 సంవత్సరాల్లో 36 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని ఈ ముఖ్యమంత్రి ఈ మూర్ఖుడు దుర్మార్గుడు హత్యలు చేసి పొట్టలు కొట్టుకున్నటువంటి సంగతి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా కొన్ని వేల మంది లక్షల మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు శారీరకంగా ఇబ్బంది పడ్డారు మానసికంగా ఇబ్బంది పడ్డారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే తట్టుకొని తెలుగుదేశం పార్టీని స్థాయికి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎంత సేవ చేసినా సరే పార్టీ వారి యొక్క రుణం తీర్చుకోలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంత దుర్మార్గుడు ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఉదాహరణ ఈ రోజు ఉదయం నేను చూశాను 36 మంది చనిపోయారు కొన్ని లక్షల మంది మీద దాడులు జరిగాయి ఆస్తులు కోల్పోయారు ఎన్నో కంప్లైంట్స్ మనం ఈ పోలీస్ శాఖ ఇచ్చాం కానీ ఏ హత్య మీద దర్యాప్తు లేదు వైసీపీ నాయకులకి ఒక్కరు కూడా పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ లో లేవు కానీ ఈ రోజు ఉదయం ఒక వార్త చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత దిగజారిపోయారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదు ఆస్తులు కోల్పోయినా పట్టించుకోలేదు ఒక దుర్మార్గుడు ఒక రావణాసురుడు ఈ రాష్ట్రానికి పరిపాలన చేస్తుంటే ఆయన యొక్క కటౌట్ ఎక్కడో ఎవరో తగలబెట్టారని ఆగమేఘాల మీద పోలీసులందరూ వెళ్ళి డాగ్ స్క్వాడ్కి పంపించారు ఆ రోజు గుండాలందరికీ పంపించారు మనుషులు చచ్చిపోతే పట్టించుకోలేనటువంటి ఈ పోలీసులు ఒక రావణాసురుడి యొక్క బొమ్మను తగలబడితే ఆదరా బాదరగా వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారంటే పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయిందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే కార్యకర్తలారా మీ కష్టం మీ శ్రమ ఉదాగా పోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు మాట్లాడినా చెప్తున్నాను రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఇది రాసుకోండి 160 స్థానాలు ఎక్కడ ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు కానీ 160 స్థానానికి ఒక్క స్థానం కూడా తగ్గకుండా
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి మనందరం సిద్ధపడాలి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. మీరు చూశారు కదా, శ్రీకాకుళంలో మొదలైంది, మహానాడుతో ఉద్రృతమైంది. ఈ మధ్య కాలంలో రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఏమీ లేదు, వైసీపీ పార్టీ ఉందని చాలా మంది ప్రగల్భాలు పలికారు. గత మూడు రోజులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారు వెళ్ళారు వ్యవస్థాపక అధ్యక్షుడు. మన నాయకుడు ముఖ్యమంత్రిగా వెళ్ళారు, ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళారు, కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఒక్క వాహనం పెట్టలేదు. ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ మూడున్నర సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ఎవరైతే ఆవేదన చెందారో ప్రజలందరూ కూడా కట్టలు తెంచుకొని ఈరోజు మన నాయకుడికి స్వాగతం పలికినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండు రోజుల ప్రోగ్రామ్స్ చాలా హిట్ అయ్యాయి. జిల్లా ప్రజలు స్వతంత్రంగా వాలంటరీగా వచ్చి స్వాగతం పలికారు. దీనిని చూసి రాష్ట్రంలో ఒక చర్చనీయాంశమైంది. వైసీపీ పని అయిపోయింది, ఎన్నికెప్పుడు వస్తుంది, తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దామని ప్రజల యొక్క ఆతృత చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రికి భయపెట్టుకొని నిన్నను కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్ని కర్నూలులో రాయలసీమ ద్రోహిణి చంద్రబాబు నాయుడు గారి మీద 10 మంది వచ్చి నిన్ను స్వాగతం చేశారు. నేను అడుగుతున్నాను, రాయలసీమకే కాదు, ఉత్తరాంధ్రకే కాదు, ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ద్రోహి ఐరన్ లెగ్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఘంటాపథంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ ఐరన్ లెగ్ ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలని నాశనం చేశారు. 5 కోట్ల మంది ప్రజలు కష్టాల్లో పడి రాష్ట్రాన్ని ఒక ఐరన్ లెగ్ వస్తే ఏ రకంగా తయారైందో ఆ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఏ వర్గాన్ని చూసుకున్నా, ఏ ప్రాంతాన్ని చూసుకున్నా సరే, ఎవరిని అడిగినా సరే ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని ఈరోజు తూర్పారబడుతున్నటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకొని ప్రజలు పోరాటానికి సిద్ధపడ్డారు. నాయకులు కార్యకర్తలు ప్రాణాలను తెగించి ఆస్తులు పోగొట్టుకోనైనా సరే మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఈరోజు కార్యకర్తలు కూడా సిద్ధపడ్డారు. అయితే మన నాయకులు నాతో సహా అందరం కూడా ఇంకా సిద్ధపడలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మనందరం కూడా రోడ్ల మీదకు రావాలి. సమయం దగ్గరమైంది, కార్యకర్తలు కష్టపడుతున్నారు, ప్రజలు పోరాటానికి సిద్ధపడ్డారు. దానికి మనమందరం కూడా నాయకత్వం వహిస్తే కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డిని పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట్లాడితే పిచ్చి కుక్కల్లాగా వైసీపీ నాయకులు మంత్రులు మాట్లాడుతున్నారు. నిన్నను కర్నూలులో మన నాయకుడు రేపు ఎన్నికల్లో గెలవకపోతే చివరి ఎన్నికలంటే దానికి కూడా కుక్కలన్నీ బయటకు వచ్చి మురిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అవును, ఇవి చివరి ఎన్నికలు, చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఎన్నికలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ దుర్మార్గుడు పాలనని విముక్తి కలిగించడానికి ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు. 5 కోట్ల మంది ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని విముక్తి కలిగించడానికి ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఎలుగులోకి తేవాలంటే ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడికి ఎన్నికలెందుకు?
ఈ పదవులందుకు ఆయన ఈ సంవత్సరాల్లో ఇంత ఏజ్లో ఇంత కష్టపడుతున్నారంటే ఆయన తపన ఇది నా యొక్క రక్తం నుంచి ఈ రాష్ట్రాన్ని తయారు చేశాను నా శ్రమ నుంచి ఈ రాష్ట్రాన్ని తయారు చేశాను పట్టి ఇటుక నేను పెట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తయారు చేశాను ఒక్క అవకాశం అని చెప్పి ఒక దుర్మార్గుడు ఒక మూర్ఖుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసి మన మధ్యన తగాదా పెడుతున్నాడు